We're busy. அண்ணா நீ குச்சி வச்சு 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 அண்ணா லே லே அண்ணா தீசல கட் சே அது வந்து தீசல அண்ணா ஓகே பை ముప్పై సంవత్సరాలు సిల్క్ సిల్క్ కొడుతున్నాడు అంటే ఎప్పుడు ముప్పై చేద్దామని చేసాడు మంచి ఇంగ్లీష్ దొరసాన్ని చూసి తిరిగి చూసుకోకూడదు మళ్ళీ ఇంగ్లీష్ దొరసానితో మంచి సెట్ అయిపోవాలి పెళ్ళి కూడా దొరసాని లైన్లో ఉంది అనమాట అక్కడ మాని చేస్తున్నాడు అనుకోండి చేయాలి ఎప్పుడు వాళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ డిక్లరేషన్ పెట్టేయాలి మా తనకి టెండర్ లేచేసా ఈ కాలం పిల్లలకి మనం చెప్పక్కర్లే ఏం గురించి మనం చూసింది కూడా సరిగ్గా సెట్ అవ్వు మనకు బావగిలు తెలిస్తే వాళ్ళు ఏకంగా జీవితాన్ని తొంగి చూసి అర్థం చేసుకొని అనుభవం చేస్తున్నారు గురించి పందెం కొడేద్దామా చిన్న కొడేద్దామా నీట్ సండే పూట అయితే ఆఫా అయిపోయింది ఓకే అన్నగారు కవర్ నోట్ ఏమన్నా వెళ్ళినా వచ్చేస్తా గురుగారు 200 వేసేద్దాం 200 కాదు ఈ లెగ్ కూడా వేసేసి 230 ఓకేనా ఇదో మీ టైం ఒక్క ఒకటి ఫ్రీ థ్యాంక్ యూ గురుజీ ముందొచ్చిన కస్టమర్కి ముందు ఇవ్వాలి కానీ కొంతమంది బిజీ బిజీ వల్ల మనకి ఇవ్వాల్సి వస్తుంది నేనే చెప్పేటోండి కదా నాకు అర్జెంట్ ఉంటే నేనే చెప్పేవాడిని ఆ మంచితనం మనస్తత్వం ఉందా గురించి లెగ్ ఉంది కట్ చేసి కట్ చేసి మంచితనం క్రిస్టియానిటీలో ఎక్కువ చూస్తావు నువ్వు క్రిస్టియానిటీలో ఎక్కువ చూస్తావు అలా తప్పుగా కా అని అర్థం చేసుకో ఏముండమా అని కాదు కానీ మ్యాక్సిమం నువ్వు చూడు అట్లనే వాళ్ళు తగ్గించుకుంటారు కట్ చేయి కట్ చేయి కట్ చేయి గురుజీ మీ వాళ్ళు డొనేట్స్ అనేది ఉంటుందా మీ దాంట్లో భోజనాలు ఫ్రీగా పెట్టేది ఇట్లాంటివి ఏమైనా కార్యక్రమాలు ఉంటాయా ఉంటాయి కానీ మీ వాళ్ళు బయటికి రారే మీ వాళ్ళకి డాట మీ వాళ్ళే పెట్టుకుంటారా అంటే మా వాళ్ళకే పెట్టుకుంటారు బయట వాళ్ళు అంటే చర్చిలోనే చర్చిలో అంటే బయట కూడా అంటే డోనట్స్ బయటకు వచ్చి ఇట్లా పేద ప్రజలకి పెడతారు తీసుకెళ్ళి పేద వాళ్ళకి పల్లెటూర్లకి వాళ్ళకి వెళ్ళి లేని వాళ్ళకి ఈ దుప్పట్లు ఇచ్చి భోజనాలు ఇచ్చి కరోనా టైంలో ఎంత అది మన చర్చిలో ఉన్న వాళ్ళు అందరూ ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటాం ఏదో ఉంటుంది కదా 10% వచ్చిన ఆదాయంలో ఖచ్చితంగా మా సమరసింహ రెడ్డి వేస్తున్నాడు మీకు వాళ్ళు ఇట్లా ఫిగర్ రెడీ చేసి పెట్టుకుంటాడు అక్కడ ఇక్కడ రాగానే
ఆ అకౌంట్లో వేస్తారా, మీ పేరు చెప్పి మీ అకౌంట్లో వేస్తారు. 30 రూపీస్ ఒకసారి చిల్లరా, కన్ఫ్యూజ్ అయిపోతా నేను. ఓకే ఫ్రెండ్స్, కస్టమర్స్తో నేను ఎలా ఉండాలి అనేది ఇంప్రూవ్ అవుతున్నాను ఈ మధ్యనే. వాళ్ళ దగ్గర మాట్లాడటం కానీ ఇవి కానీ, నేను కొన్ని సంవత్సరాల వరకు నా పని వచ్చిన కస్టమర్స్తో అనా ఏమైనా వచ్చిన కస్టమర్స్తో వాళ్ళకు అవసరం ఏంటి అని ఇట్లా ఇచ్చేలా ఉన్నాను. అంటే మెచ్యూర్డ్ మైండ్ రాలేదు అప్పటికి. అంటే ఏదైనా మనకు అనుభవం వస్తుంటాయి కదా, మనం మెచ్యూర్ అవుతాము. కొంతమంది అయితే చిన్న వయసులోనే ఒక మెచ్యూర్గా మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి. మన వర్క్లో మీకేంటి నాకేంటి అనే వయసులో ఆ స్వార్థం ఉంటుంది. కానీ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నా ఇప్పటికి. ఇంకా కస్టమర్స్తో ఎలా మెలగాలి అది అనేది, అంటే నాకు మెమొరీ పవర్ చాలా తక్కువ. ఎందుకంటే ఈ మైండ్లో ఒకరి దగ్గర మాట్లాడుతుంటే నేను లెంత్గా ఎక్కువ మాట్లాడలేను, వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోలేను. ఇది మైనస్ అయితే దయచేసి నాకు కామెంట్స్ ద్వారా పెట్టండి. మతిమరపు మంచిది అంటారు. మైండ్ నాది ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది, ఎందుకంటే ఏది ఆలోచనలో పెట్టుకోను. అది పెట్టుకోకపోవడంలో కొన్ని కూడా పెట్టుకోవాలి కదా. ఎదుటి వాళ్ళు చెప్పింది ఫస్ట్ చెప్పిన లెంత్గా పోను, సరదాగా మాట్లాడితే ఎంతసేపు అయినా ఉంటాను. కానీ ఏదన్నా జ్ఞాపక శక్తి మెమొరీ వాళ్ళు చెప్పింది ఏదన్నా మీనింగ్స్ ఉన్నాయైతే అర్థం చేసుకోలేదు. ట్రై చేస్తాను. ఈ యూట్యూబ్ పెట్టినందుకు నాలో మైనస్ కోసమే పెట్టాను అబ్బా. ఎందుకంటే నేను ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, కస్టమర్లతో ఎలా ఉండాలి అనే రీజన్తోనే పెట్టాను. చూద్దాం మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతూ. ఓకే, నా ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే నా దాంట్లో దయచేసి కామెంట్స్ ద్వారా ఇలా ఉన్నాను ఇలా ఉన్నాను మీరు నాకు చెప్పిన పర్వాలేదు ప్లీజ్. ఎందుకంటే కష్టపడే వాళ్ళ అందరు కష్టపడుతుంటారు అబ్బాయి, ఎవరు కష్టపడరు. కానీ కొన్ని తప్పులు కొంతమంది చేస్తూ ఉంటారు. మనమేమి అంత పతితులం కాదు కదా, కొంతమంది తప్పు చేస్తూ ఉంటారు. ఒకవేళ నాలో ఏమన్నా తప్పులు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్స్ ద్వారా పెట్టండి ప్లీజ్. మార్చుకుంటాను, మారడానికి ట్రై చేస్తాను. నేను ట్రై చేశాను మారుతాను అట్లా మార్చుకోవడానికి ట్రై చేస్తాను. రైట్.